సమర్థులైన పరిపాలకుల్ని ప్రవక్తల్ని మేధావుల్ని తత్వవేత్తల్ని విద్యావేత్తల్ని మర్చిపోతుంటాం కానీ కొంతమందిని మాత్రం మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం అందులో నాకు చిన్నప్పటి నుంచి నేను వింటుంది నీరో చక్రవర్తి మూడు పేర్లు నీరో చక్రవర్తి గోబెల్సు అట్లనే మేరీ రాణి ఫ్రాన్స్ రాణి మేరీ ముగ్గురిని తరచుగా మా తాతయ్య మాట్లాడుతుంటే వింటుండేదాన్ని ఎవరు నీరో చక్రవర్తిని నాకు చాలా ఇంట్రెస్ట్ చూస్తే ఆయన రోమ్ తగలబెడుకుతుంటే ఫిడైలు వాయించుకున్నాడు అని చెప్పాడు అప్పుడు చరిత్రలోకి వెళ్ళి కొంచెం చూస్తే నీరో చక్రవర్తి గారు రోముని కొత్తగా కట్టాలి అని అడిగాడు ఆయన కోరిక వెళ్ళిపుచ్చాడు వెళ్ళి పులిస్తే ఆయన పాపం ఆయన మంత్రులు సెనేట్ కూడా అబ్బబ్బే కుదరదండి రోము చాలా విశాలమైన చాలా పెద్ద నగరం అప్పటికి దీన్ని పునర్నిర్మించడం అనేది సాధ్యం కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు సాగుదాం అన్నారు మిస్టీరియస్గా ఒక నెల రోజుల లోపలే రోమ్ నగరంలో అన్ని చోట్ల మంటలు పూర్తాయి ఫైర్ యాక్సిడెంట్ అయింది రోమ్ నగలబడుతోంది నీరో చక్రవర్తి గారు చిదువిలాసంగా ఆయన విలాసంగా ఫిడెల్ వాయించుకుంటున్నాడు మనం కనుక నెమళ్ళకి మేత వేసినట్టుగా ఫిడైల్ వాయించుకుంటున్నప్పుడు తగలబడిపోయింది తగలబడిపోయిన తర్వాత ఇంకా జనాలు మాకేమన్నా వస్తువులు మిగిలి ఉన్నాయేమో ఈ కాలిపోయిన వాటిల్లో పనికొచ్చి ఏమైనా ఉంటాయేమో అని మొత్తం రోమ్లో పద్నాలుగు డిస్ట్రిక్ట్స్ తగలబడ్డాయి వాళ్ళు వెతుకుంటున్నారు ఆ బొగ్గుల్లో ఏమన్నా సంపద ఉంటుందేమో తిని బతుకుదాం ఆ సమయంలో నీరో చక్రవర్తి గారు ఆర్డర్ ఇచ్చారు ఏమని అంటే రోము మధ్యలో రెండెకరాల విస్తీర్ణంలో గోల్డెన్ ప్యాలెస్ కట్టాలి అంటే బంగారు రాజప్రసాదం కట్టాలి దాని గోడల్ని మణులతో మాణిక్యాలతో వజ్రాలతో తాపడం చేయాలని ఆయన సంకల్పించాడు అందుకని మనం నీరో చక్రవర్తి గారిని గుర్తుపెట్టుకుంటాం ఎందుకని గోల్డెన్ ప్యాలెస్ వల్ల గుర్తుపెట్టుకోం మొత్తం రోమ్ నగర ప్రజలందరూ తగలబడిపోతూ హాహాకారాలు చేస్తుంటే ఆయన ఆనందంగా ఫిడేలు వాయించుకుంటున్న దృశ్యం ఏదైతే ఉందో దాని గురించి గారిని గుర్తుపెట్టుకుంటాం ఆ తర్వాత గోవెల్స్ని గుర్తుపెట్టుకుంటాం ఎందుకు ఇక్కడ నేను గోవెల్స్ ముందు వెళ్ళే ఒక విషయం మాట్లాడాలి మనకి సెంట్రల్ విస్తాకి లో పదమూడు వందల యాభై కోట్ల ఖర్చుతో ప్రధాని నివాసము కార్యాలయము వచ్చే డిసెంబర్లోగా పూర్తి చేయడం కోసం అత్యవసర సేవలు సేవలుగా దాన్ని పరిగణించారు అంటే అక్కడ పనులు ఆగవు ఢిల్లీ మొత్తం బంద్లో ఉండే శ్మశానాలు మాత్రమే పనిలో ఉన్న ఢిల్లీలో ఆ సెంట్రల్ విస్తా పనులు మాత్రం ఆగవు ఎందుకని మనకు తెలియదు దాని మీద అది దేశ రాజధానిలో ఎనభై ఎకరాల స్థలం ఏదైతే ఉందో అది మామూలు జనానికి ఊపిరి పీల్చుకునే ప్రదేశము దాన్ని ఇలా నాశనం చేయటం అనేది దేశ వాతావరణాన్ని భయంకరంగా దెబ్బతీస్తుంది అసలు అది అక్కడ ఉండే చరిత్రాత్మకమైన కట్టడాలని కూలుస్తున్నారు భారతదేశ జాతీయ మ్యూజియంతో సహా సరే ఇవన్నీ ఎవరు గిట్టిన వాళ్ళు అన్నా కానీ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తాం అత్యవసర సేవల్లోకి మనకి ఆక్సిజన్ రావట్లేదు వెంటిలేటర్స్ రావట్లేదు మందులు రావట్లేదు ఆక్సిజన్ సెచురేటర్స్ రావడం లేదు ఏదొస్తుంది ప్రధాని యొక్క ఇల్లు వస్తుంది బహుశా భవిష్యత్తులో ఈ ఈ భవంతి సెంట్రల్ విస్తా ఎప్పుడు కట్టారు అని మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మనలాంటి అజ్ఞానులు వెళ్ళినప్పుడు చూపిస్తారు కదా గైడ్లు చూపించినప్పుడు బహుశా చెప్తారు గంగా నదిలో వేల సేవాలు తేలుతున్న కాలంలో ఈ సెంట్రల్ విస్తా నిర్మాణం జరిగింది అని చెప్తారు నీరో గురించి చెప్పినప్పుడు చెప్పినట్టుగా చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రమాణం కింద భారతదేశంలో ఇది ఉండబోతోంది గోబెల్స్ దగ్గరికి వద్దాం గోబెల్స్ హిట్లర్ యొక్క ప్రచార కార్యదర్శి ఆయన పనే అబద్ధాలు రోజు రెండు మూడు అబద్ధాలు ఎలా తయారు చేయాలి పదే పదే చెప్పడం ద్వారా అది నిజం అనుకునేలా ఎలా చేయాలి ఇదే ఆయన పని ఇవాళ మనకి పేపర్లు ఆ కాలంలో పేపర్ల మీద ఆధారపడ్డాడు అతను ఇప్పుడు అక్కర్లేదు మనకి మేట నొక్కితే చాలు రెండు రూపాయలకి ఒక ట్వీట్ చేసే జనాలు చాలామంది ఉన్నారు ఈ రెండు రూపాయలకి ఒక ట్వీట్ చేసే ఒక భారీ నిరుద్యోగ జనాన్ని ఇరవై ఒక శాతం ఉంది దేశంలో నిరుద్యోగం ఏం చేస్తారు రెండు రూపాయలు ఇచ్చినా ట్వీట్ చేయడానికి పాపం సిద్ధంగా ఉన్నారు ఐటీ సెల్ తయారు చేస్తున్న ఉత్పత్తి చేస్తున్న ఈ అబద్ధాలని కార్ఖానాని వాళ్ళు పాపం ట్వీట్ చేస్తూ రీట్వీట్ చేస్తూ ఉంటారు అట్లనే అయితే ఒక విషయం ఉంది ఏదైతే కత్తి నువ్వు ఎదుటివాడి మెడ మీద పెట్టావో ఆ కత్తి నీ మెడ మీద కూడా వస్తుంది నిన్నటికి మొన్న ఒక ఒక చిన్న పోస్టర్ చిన్న కామెంట్తో ఒక పోస్టర్ అందరికీ సర్క్యులేట్ అవుతుంది ఏంటది ఏంటంటే నా మీద ప్రధానమంత్రి ఏడుస్తున్నాడు నన్ను బదనాం చేయడం కోసమే జనాలు వారణాసిలో జనాలు గంగానదిలో శవాలై తేలుతున్నారు అని చెప్పి ఇది ట్వీట్ అండ్ రీట్వీట్ జరుగుతోంది బాగా వైరల్ అవుతోంది కాబట్టి కత్తి ఎటువైపైన పని చేయచ్చు ఎవరికైనా ఉపయోగపడుతుంది డోంట్ ఫర్గెట్ ఇట్ మూడో విషయం మన మెరీ క్యాథరిన్కి సంబంధించి ఆమె ఫ్రాన్స్ మహారాణి పాప మంత్రులు పోయి అమ్మ జనాన్ని తినడానికి బ్రెడ్ లేదు అన్నారంట అయితే బ్రెడ్ లేకపోతే పెద్ద సమస్య ఉంది కేక్ తినొచ్చు కదా అందంట అంటే బ్రెడ్ లేని వాళ్ళ కేక్ ఎట్టా వస్తుంది అని అడిగే సాహసం అక్కడ మంత్రులు ఎవరికీ లేదు ఈనాటి మన మీడియాకు కూడా లేదు కదా అది మన ఒక ఇమ్యూనిటీ పెంచే బలవర్ధకమైన ఆహారం తినాలి ఈ దేశ ప్రజానీకం అని చెప్తున్నప్పుడు మన దేశంలో అనాలోచితమైన ఏర్పాట్లు జరగని లాక్డౌన్ల వల్ల అవి రాష్ట్రాలు చేసినా కేంద్రాలు చేసిన మైగ్రెంట్ లేబరర్స్ ఇవాళ్ళకి కూడా దేహి అని అడుక్కునే దశలో ఉన్నారు శ్రమజీవుల్ని అడుకునే వాళ్ళుగా మార్చారు ఒక భాగం రెండో భాగం హర్షవర్ధన్ గారు మన వైద్య శాఖ మంత్రి ఆయన మనందరికీ సలహా చెప్పారు ఏమనంటే మీకు టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి అందువల్ల మీరు అందరూ డార్క్ చాక్లెట్ తినండి డార్క్ చాక్లెట్లో ఏదో సెవెంటీ పర్సెంట్ కోకో ఉంటుంది అందువల్ల మీకు టెన్షన్ తగ్గుతుంది అంటే టెన్షన్ డార్క్ చాక్లెట్ తినకపోవడం వల్ల వస్తుందా కరోనా వ్యాప్తి అవుతుందేమో కరోనా వస్తే కరోనా రావడం గురించి భయపట్ల జనాలు కరోనా వస్తే ముందు టెస్ట్ చేయటానికి నాలుగైదు రోజులు ఈ లోపల గుట్టుకు ప్రాణం పోతే లేదు ఖర్చు ఉండదు కానీ టెస్ట్ చేయటానికి కుదరదు రెండోది ఆ తర్వాత ఒకవేళ అటు ఇటు ఊపిరి కొట్టుకుంటుంటే అంబులెన్స్ రాదు మూడోది అంబులెన్స్ వచ్చినా సమయానికి రాకపోవచ్చు ఆ తర్వాత అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళినా అది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏ హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయని మన అదృష్టం కొద్దీ అంటే మన డబ్బులు ఖర్చు చేసుకునే అదృష్టం ఉంటే ఏదో ఒక బెడ్ దొరుకుతుంది బెడ్ దొరికినంత మాత్రాన మీకు ఆక్సిజన్ వెంటిలేటర్ దొరుకుతుందని అనుకోవద్దు ఈ రెండు దొరికిన తర్వాత మీకు ఎవరన్నా అత్యవసరంగా సేవలు చేస్తారని అనుకోవద్దు ఆఖరికి మీకు సెల్లార్లో శవాన్ని పెట్టుకొని లక్షల కొద్దీ బిల్లు పే చేయమనే బిల్లు మాత్రం తప్పకుండా లభిస్తుంది ఈ పెద్ద భయంతో జనాలు టెన్షన్ పెట్టుకుంటున్నారు సార్ డార్క్ చాక్లెట్ గురించి కాదు మీరు ఈ టెన్షన్స్లో దేన్నన్నా ఒక్కదాన్ని ఆపగలరా వైద్యశాఖ మంత్రి కదా మీరు ప్రపంచంలో ఇరవై దేశాల వైద్య శాఖ మంత్రులు రాజీనామాలు చేశారు ఏమని అంటే మేము సరైన ఏర్పాట్లు చేయలేకపోయినాము కరోనాకి సంబంధించి కరోనా వస్తుంది అది మహమ్మారి దాని విచక్షణ లేదు కానీ మనుషులైనా మాకుండాలి కదా విచక్షణ వైద్యులు శాస్త్రవేత్తలు ఎప్పుడు మన ఎవరైతే అంటువ్యాధి నిపుణులు ఉన్నారో వాళ్ళు చేసిన విషయాల్ని వాళ్ళు చేసిన సూచనల్ని మేము పరిగణనలో తీసుకోవాలి కదా అది తీసుకోకపోవడం వల్ల నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు రాజీనామా చేశారు మన ప్రధాని ఓమ్ మంత్రి కనపట్టలేదు మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ పత్రికలన్నీ ఏకంగా వాళ్ళ కవర్ పేజీల మీద వేసే అది వేరే సంగతి కానీ ప్రధానమంత్రి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏ గుహలో తపస్సు చేస్తున్నారో మనకు తెలియదు కానీ మన ఆరోగ్య శాఖ మంత్రి డార్క్ చాక్లెట్ తినమని చెప్తున్నారు మన ఇది విశ్వగురువుకి సంబంధించిన గొప్ప మొరాలిటీ అంటే ఇది మన నైతికతకి సంబంధించిన ఒక గొప్ప ఉదాహరణ ఈ దేశ పేద ప్రజలారా డార్క్ చాక్లెట్ తిని కరోనాని పారద్రోలండి వీళ్ళతో పోల్చుకుంటే ఈ గతంలో ఉన్న వాళ్ళందరూ పాపం మంచివాళ్ళేమో ఆ నీరో చక్రవర్తి గోబెల్సు మేరీ క్యాథరిన్ మంచివాళ్ళేమో అనిపిస్తోంది కదా